చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ అందరికీ యాక్చువల్లీ సపోర్ట్ చేస్తున్నందుకు. ఇందాక కొంతమంది ఆల్రెడీ పెట్టారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న నైటు ఈరోజు మార్నింగ్ 6 o'clock ఆల్రెడీ చాలామంది సినిమా అది ఇది అని రకరకాల వీడియోలు ఉన్నాయి. సో దయచేసి ఆడియన్స్ ఎవరైనా చూసేటప్పుడు వీడియో 11 o'clock తర్వాత వచ్చిన వీడియో మాత్రమే చూడండి, బిఫోర్ పెట్టిన వీడియోస్ చూడకండి. ఎందుకంటే జెన్యున్గా ఏమన్నారు అనేది ఇక్కడ విన్నాము. సో మీరు కూడా చూడండి, సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదనంటే మీరేం చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఆడియన్స్ని కథని ఈ రెండింటినే నమ్మి తీసాం. మాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆడియన్సే మా బ్యాక్గ్రౌండ్ అనుకొని తీసాము. సో కాబట్టి ఈరోజు చూసిన వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషలీ సినిమా మధ్యలో ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాల పాటు అందరూ నించొని చప్పట్లు కొట్టారు. నిజంగా నాకు అది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది ఒకటి నా మూవీకి జరుగుతుందని. సో అందరూ బాగుంది అంటున్నారు, కాబట్టి మీరు కూడా వెళ్ళి చూడండి. 100% త్రూఅవుట్ ఫ్యామిలీ, అంటే సినిమాకి యూ సర్టిఫికేట్ వచ్చిందనే కాదు, త్రూఅవుట్ ఫ్యామిలీ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ చూడదగ్గే సినిమా. సో అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి మాకున్న బ్యాక్గ్రౌండ్ ఆడియన్స్ మాత్రం. పర్సనల్లీ మీ ఫేవరెట్ జోనర్ ఏంటి? అండ్ ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీగా మీ ఫ్యామిలీ జోనర్ ఎంచుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్? నాకు యాక్చువల్గా యాక్షన్ ఎంటర్టైనర్స్ అంటే బాగా ఇష్టము. కాకపోతే ఫస్ట్ సినిమా మేము ఓన్గా చేసుకున్నాం కాబట్టి, అదే అంటారు కదా మేము కథను నమ్మాము అందుకే మేము డబ్బులు పెట్టుకొని తీసుకున్నాం, మా వైఫే ప్రొడ్యూసరు. సో ఒక బడ్జెట్లో చేయాలని అనుకున్నాము. కానీ మళ్ళీ ఏంటంటే ఫస్ట్ సినిమా అయినా బెస్ట్ ఇవ్వాలి కాబట్టి మంచి టెక్నీషియన్స్ని తీసుకొని, అందుకే ఆ క్వాలిటీ అందరికి కనిపిస్తుంది. అందరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్, విజువల్స్ కానీ అన్నీ బాగున్నాయి అంటున్నారని అంటే ఆ టెక్నికల్ది మాకు బాగా యాడ్ అయింది. సో ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తీసాము. సో ఈ జానర్ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు చూసుంటారు మా పిల్లలు కూడా వచ్చారు సినిమాకి. సో నేనేంటంటే సినిమా చూసేటప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్కడా కూడా వాళ్ళు తలదించుకోకూడదు, అలాగే మా పేరెంట్స్ చూసినా వాళ్ళు కూడా తలదించుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏ సీన్ అయినా హ్యాపీగా చూసి నవ్వుకునేలా ఉండాలని తీయాలనుకున్నాను. ఎందుకనంటే కొంచెం అడల్ట్ కంటెంట్ అది ఉంటే ఇంట్లో చూడడానికి ఇబ్బంది పడతాం పిల్లలతో. సో థియేటర్ దాకా రావడానికి ఈరోజు రేపు అందుకే పబ్లిక్ ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి సినిమా మంచి సినిమా వచ్చినప్పుడు మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మేము మీ ముందుకు తీసుకొస్తాం. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చూసుంటారు మీరు ఆల్రెడీ ప్రమోషన్స్లో తను ఎంత కష్టపడ్డాడో. ఎందుకనంటే ఆల్మోస్ట్ డైలీ 2 hours 3 hours పడుకొని నైట్ 2 o'clock వరకు ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ మార్నింగ్ 6 o'clock రావడం, ట్రిప్ వెళ్ళాము అక్కడ కూడా నిద్ర లేదు, బస్లో కంటిన్యూస్ జర్నీ. అండ్ యాక్షన్ గురించి నేను ఫస్ట్ కూడా చెప్పాను, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఏదైతే ఉందో మీరు స్క్రీన్ మీద చూసుంటారు, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ ఖచ్చితంగా చెప్తున్నాను. తను నా సినిమా ద్వారా ఒక పెద్ద స్టార్గా పరిచయం అనేది నిజంగా వెరీ హ్యాపీ. ఓటీటీ ప్రాజెక్ట్స్ ఏమైనా టేక్ ఓవర్ చేస్తారా? ఇంకా ఏం లేదు, ఇది అయ్యాక నెక్స్ట్ చెప్పా కదా నా ఫేవరెట్ జానర్ యాక్షన్ ఎంటర్టైనర్స్ అని. సో దీన్ని ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఏదైనా కొంచెం పెద్దది చేద్దాం అనేది ప్లాన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే ఏముండదు, మాకు తెలిసింది ఒకటే, సినిమా 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 అంతే, సత్యదాకా సినిమాలు చేస్తుంటాం అంతే. బిగ్ ప్రొడక్షన్ హౌస్లో ప్లాన్స్ ఉన్నాయి? మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, మమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదు. ఇందాక కూడా ఒక ఆయన అడిగారు ఎవరైనా ఫోన్లు చేశారా అని, నా నెంబర్ ఎవరి దగ్గర లేదు. మేము మా వర్క్ ఎంత వర్క్ ఉందో చేసుకుంటే వెళ్ళిపోయాం అంతే.